తెలుగుదేశం పార్టీ ఎందుకోసం త్యాగం చేయాలి, ఎవరి కోసం త్యాగం చేయాలి? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ, క్రిందటిసారి కూడా 40% ఓట్లు సాధించిన పార్టీ, జనసేన కోసమో భారతీయ జనతా పార్టీ కోసమో ఎందుకు త్యాగం చేయాలి? అధికారం అనేటువంటిది ఇప్పుడు జగన్కి వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. వ్యాపార వర్గాలు, పారిశ్రామిక వర్గాలు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు యంత్రాంగం, ఇట్లా వివిధ సెక్షన్స్లో వ్యతిరేకత వచ్చేసింది. ఎవరు గెలవబోతున్నారో అంటే జగన్ని ఎవరు ఓడించగలరు అంటే పవన్ కంటే ఎక్కువగా తెలుగుదేశం ఓడించగలుగుతుందన్న నమ్మకం వాళ్లలో ఉంది. ఇంక్లూడింగ్ పవన్కి కూడా తెలుగుదేశమే గెలుస్తుంది, తెలుగుదేశం అయితేనే జగన్ని ఓడించగలదన్న నమ్మకం ఉంది. కాబట్టినే తెలుగుదేశం కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు భారీ త్యాగాలు చేసి ఓటమి ఎందుకు మూటగట్టుకోవాలి? ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఫైనల్గా వచ్చినటువంటి, ఎందుకంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం. ఇచ్చిన సీట్లో 18-20 ఇద్దరిది గెలిపో 30-35కి మించి తీసుకో ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అంతకు మించి ఇవ్వడం అంటే గెలుపుని తీసుకెళ్ళి అనవసరంగా వదిలేసుకోవడం, ప్లస్ ముఖ్యమంత్రి పదవి షేరింగ్కి ససేమిరా అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఫీలింగ్. ఇంక్లూడింగ్ పార్టీలోని గల్లీ నాయకుడి నుంచి పై స్థాయి నాయకుడు దాకా ప్రతి ఒక్కళ్ళు అదే పాయింట్ మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి షేరింగ్ మూడో వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, అయితే జగన్, లేకపోతే బాబు, బాబు తర్వాత లోకేష్, అంతేగాని పవన్కి ఒకసారి ఇవ్వడం ప్రారంభిస్తే పొత్తప్పుడల్లా కూడా ఇప్పుడు ఏడాది ఇస్తే తర్వాత 2 ఏళ్ళు, ఆ తర్వాత 3 ఏళ్ళు, ఇట్లాంటి షరతులు వస్తాయి అనేవదే వాళ్ళ ఉద్దేశం.